ఈరోజు మనకు కావాల్సిన హృదయము పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయము, స్పిరిట్ ఫిల్డ్ హార్ట్, ఆత్మతో నింపబడిన హృదయము. ఈరోజు పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడాలంటే నీకు కావాల్సింది ఏంటంటే శక్తివంతమైన హృదయము. పరిశుద్ధాత్మ శక్తిని గురించి దేవుడు ఒక నిరూపణ ఇస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి వస్తే నీకు శుద్ధి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను సరిచేస్తాడు, నిన్ను ప్రయోజనకరంగా చేస్తాడు. నీలో ఉన్న కుళ్ళును తీసేస్తాడు, నీలో ఉన్న అక్కర్లేని తీసేస్తాడు, నీకు నువ్వు ఆ సహించుకోలేని తీసేస్తాడు. దేవుని ఆలయం అంటే ఏదనుకుంటున్నారు ఇప్పుడు ఈ స్థలమా? నీ హృదయము, నీ జీవితము, నీ శరీరము దేవుని ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితేనే ఇటువంటి హృదయం నీకు కలుగుతుంది. ఎటువంటి హృదయము? ఆత్మతో నింపబడిన హృదయము. నీ జీవితంలో ఆత్మతో నింపబడిన హృదయం ఉందా? నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక్కసారన్నా దేవుని కొరకు అటువంటి త్యాగం ఎప్పుడైనా చేసావా? ఎటువంటి త్యాగం అండి? నేను దేవుని కొరకు నేను అలాంటి స్థలానికి వెళ్ళను, అలాంటి శోధనకు వెళ్ళను, అలాంటి ఆటంకానికి వెళ్ళను, అలాంటి పాపానికి వెళ్ళను, దేవునికి ఇష్టం లేనిది నేను చేయను అని చెప్పగలిగే శక్తి ఎప్పుడన్నా నీకు వచ్చిందా? ఈరోజు ఎలా ఉన్నాం తెలుసా? మనుషులు సర్దుకుని ఉంటున్నాం. ఈ ఒక్క అబద్ధమే కదా, ఈ ఒక్క పాపమే కదా, ఈ ఒక్క ఆలోచనే కదా అని మనం ఏం చేస్తున్నామంటే, ఈ లోకంలో కలిసిపోతున్న వల్ల దేవుని యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతున్నామండి. నీ జీవితంలో కాల్చబడాల్సింది ఏంటంటే పాపము. దీనివల్ల నువ్వేమవుతున్నావంటే పాపాన్ని కాల్చుకోకుండా నీ హృదయాన్ని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తున్నావు, నరకంలో కాలబడే స్థలానికి తీసుకెళ్ళిపోతున్నావు. ఈరోజు ప్రభు నీకు హెచ్చరిస్తున్నాడండి, ఆయన నిన్ను కాపాడుతున్నాడండి, నిన్ను నడిపిస్తున్నాడండి, నిన్ను నువ్వు బంధించబడిన స్థలం నుంచి విడిపిస్తున్నాడండి. దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నువ్వు అది అర్థం చేసుకుంటే ఆయన నిన్ను ఇంకా కాపాడతానంటున్నాడు. ఎలా దేవుడు ఆ ఐగుప్తుల చేతుల్లో వారిని ఇజ్రాయేలీయులను కాపాడాడో నిన్ను కూడా కాపాడతానంటున్నాడు. నీ శోధల నుంచి కాపాడతానంటున్నాడు. నిన్ను ఈ లోకంలో మనుషులు నిన్ను కింద పడేస్తుంటే, నిన్ను తోసేస్తుంటే, నిన్ను చంపేయాలని ఆశిస్తుంటే నిన్ను కాపాడతానంటున్నాడు. ఇప్పుడన్నా ఈ సన్నిధిలో అన్న పరిశుద్ధాత్మతో దేవుని ఒక అగ్ని నేను పొందుకోవాలి అని ఆలోచిస్తే ఈరోజు దేవుడు నిన్ను శుద్ధి చేస్తానంటున్నాడు, నిన్ను సరిచేస్తానంటున్నాడు, నిన్ను బాగు చేస్తానంటున్నాడు. దేంతో తెలుసా? ఆయన అగ్నితో, పరిశుద్ధాత్మ అగ్నితో నీ హృదయాన్ని నింపుతానంటున్నాడు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని, చెడుని తోసేస్తానంటున్నాడు బయటికి. దేవుడు ఒక వెల చెల్లించి కొన్నాడండి. దేవుడు నీ హృదయాన్ని కొన్నాడు. ఒక్కొక్కరి హృదయాన్ని కొనుక్కున్నాడు దేవుడు. దానికి కావాల్సిన, మన భాషలో చెప్పడానికి, సాతానికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. దేవుడికి కావాల్సిన నీ హృదయం అండి. నువ్వు ఎంతన్నా ప్రయత్నం చేయి, నువ్వు ఈ లోకంలో ఎంతన్నా సంపాదించుకో, ఏమన్నా చేయి, నీ హృదయం మాత్రం దేవుని దగ్గర ఇచ్చేయి. అది దేవుని సొత్తు, అది దేవుని సొమ్ము. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి అది దేవునిది. ఈరోజు ఒకవేళ నీకు ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఇలాంటి స్థలంలో నువ్వు శోధించబడుతున్నావంటే, అలాంటి పరిస్థితుల్లో నువ్వు శోధించబడుతున్నావంటే, నువ్వు దేవుని దగ్గర అడగాల్సింది ఏంటంటే, దేవా నన్ను విడిపించు, నన్ను అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు సహాయం చేయి. నువ్వు అక్కడికి వెళ్ళి వివరించక్కర్లేదు, ఇంకా వివరించక్కర్లే. ముందు నువ్వు శక్తిని పొందుకో, నువ్వు దేవుని ఆత్మను పొందుకో, దేవుని బలాన్ని పొందుకో. అప్పుడు దేవుడు నీతో నీ హృదయంలో ఒక క్రియ చేస్తాడు, నీ జీవితంలో క్రియ చేస్తాడు, నీ బ్రతుకులో క్రియ చేస్తాడు.